ఖర్చుపెట్టి కంప్యూటర్ విద్య నేర్చుకోలేదు. అయినా తన అపార ప్రతిభతో మాట్లాడే నిఘంటును రూపొందించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేధావులకు సాధ్యం కాని అద్భుతాన్ని ఆవిష్కరించగలిగాడు. అంకిత భావం ఉండాలే కాని సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు. ఈయన పేరు సునీల్ బహలే. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మహిరావని అనే మారుమూల గ్రామానికి చెందిన పేద కుటుంబంలో జన్మించాడు. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులు చదువుకోలేదు. అయినా సాంకేతిక పరిజ్ఞానంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని మాట్లాడే నిఘంటువు సాఫ్ట్వేర్ రూపొందించాడు. ఆంగ్లంలో ఏదైనా పదాన్ని చెబితే మరాఠీలో ఆ పదం అర్థాన్ని కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మొదట మరాఠాలో రూపొందించిన నిఘంటువును ఆ తర్వాత హిందీలోనూ రూపొందించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఈ ప్రయోగం వెనుక సునీల్ కు 12 ఏళ్ల శ్రమ ఉంది. माझी मातृभाषा आहे आणि त्याबद्दल मला विशेष आवड आणि त्याबद्दलचा वेड आहे या विषयामध्ये. म्हणून मी मराठी हा विषय घेऊन या प्रयोगाला सुरुवात केलेली आहे. ऍक्च्युली हा प्रयोग फार मोठा आहे. हा प्रोजेक्ट जो आहे वर्ल्ड वाईड लँग्वेज एक्सचेंज नावाने मी हा प्रोजेक्ट करण्याचा माझा उद्देश आहे. आणि यात सगळ्या ज्या भारतीय भाषा आहेत विविध हा आपला भारताचा सर्वात मोठा एक ॲसेट आहे. मग या दृष्टीने मी आता हिंदी तमिळ तेलुगू कन्नडा गुजराती अशा वेगवेगळ्या भाषा आता 7 भाषांवर काम चालू केलेलं आहे. प्रस्तुत मार्केटलो लभिंचे निघंटू सॉफ्टवेअरलु चदुवुकोवडानिकि मात्रमे वीलुगा उन्नायि. ఈ పరిస్థితిలో మార్పు తేవాలనుకున్న సునీల్ మాట్లాడే నిఘంటువును రూపొందించాడు. ఆన్లైన్ లో ఈ కొత్త సాఫ్ట్వేర్ ను www.khandbahale.com పేరిట అందుబాటులోకి తెచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్సైట్ కు విశేష స్పందన లభించింది. దాదాపు 80 దేశాల్లో 2 లక్షలకు పైగా నెటిజన్లు ఈ వెబ్సైట్ ను వినియోగిస్తున్నారు. భారతంలో అని జగత్లో అసలు 35 లాంగ్వేజెస్ ఎజెండావర్తీ ఆహే అని త్యామధ్య 35 లాంగ్వేజెస్ మధ్య ఏకమేకత్ क्रॉस ट्रांसलेशन होऊ शकेल असा एक प्लॅटफॉर्म आपल्याला बनवायचा आहे. तर या दृष्टीने मला वाटतं की जर ह्या गोष्टी शक्य झाल्या म्हणजे आपली लँग्वेज जर एकमेकाला समजली, एक मराठी माणूस एक तमिळ माणसाशी किंवा तमिळ माणूस गुजराती माणसाशी जर व्यवस्थित आपल्या भावना पोहोचू शकला आणि बोलू शकला, आपले विचार शेअर करू शकला, तर जे आपण नॅशनल इंटिग्रेशन म्हणतो, राष्ट्रीय एकात्मता म्हणतो. సునీల్ ప్రతిభకు గూగుల్, నోకియా వంటి సంస్థలు ఆశ్చర్యపోయాయి. తమ కంపెనీలో సేవలు అందించాలని ఆయనను కోరాయి. భారీ మొత్తంలో జీతం ఆశచూపాయి. నోకియా సంస్థ ఏకంగా సునీల్ రూపొందించిన మాట్లాడే నిఘంటువుకు బెస్ట్ లాంగ్వేజ్ అవార్డు ప్రకటించింది. భారీ సంస్థల ఒప్పందాలను మాత్రం ఆయన తిరస్కరించారు. దేశంలో ప్రజలు ఇతర భాషలు నేర్చుకోవటానికి మాత్రమే ఈ సాఫ్ట్వేర్ రూపొందించినట్లు చెప్పారు. जे कॉमन मॅनला उपयोगाची आहे, विद्यार्थ्यांना उपयोगाची आहे, शिक्षण क्षेत्राला उपयोगाची आहे, अशी काही संसाधने आहे, अशी टूल्स आहेत, युटिलिटीज आहे, त्या लोकांपर्यंत पोहोचवायच्या. प्रस्तुतानिकी सुनील प्रपंचव्याप्तंगा 35 भाषल्लो निघंटूलनु रूपोंदिस्तुन्नारु.